స్టార్ట్ చేస్తావా? నా పేరు టి భవాని. నేను బిఏ ఫస్ట్ ఇయర్ తెలుగు గురించి చదువుతున్నాను పల్లెపాడులో. నేను టీచింగ్ ప్రాక్టీస్ వరకు ఎంపీబీఎస్ స్కూల్ పల్లెపాడు హెచ్డబ్ల్యూకి రావడం జరిగింది. నేను ఈరోజు మీకు ఆంగ్ల వర్షాల గురించి నేర్పిస్తాను. సో ఆంగ్ల వర్షాలు ఫస్ట్ అంటే ఫస్ట్ మనం రవాణా కోసం వాహనాలు ఉపయోగిస్తున్నాం కదా. ఈ వాహనాలు వెనక ఏమొస్తూ ఉంటుంది? పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగలో ఏం కలుస్తుంటుంది అంటే నైట్రోజన్ ఆక్సైడ్ అనేది విడుదల అవుతుంటుందన్నమాట. ఈ నైట్రోజన్ ఆక్సైడ్ అనేది మన భూమిని కప్పెట్టి ఒక ఓజోన్ పొర అనేది ఉంటుంది అన్నమాట. ఈ ఓజోన్ పొరతో సంయోగం చెంది నీటిలో కరిగి నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది అన్నమాట. HNO2గా ఏర్పడుతుంది. దీన్ని పక్కన పెట్టే తర్వాత మనం చాలా వస్తువులను తయారు చేయడానికి ఫ్యాక్టరీలను ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇవి ఫ్యాక్టరీలు అనమాట. ఈ ఫ్యాక్టరీలో పొగ వస్తూ ఉంటుంది కదా, చాలా పొగ వస్తూ ఉంటుంది. ఈ పొగలో ఏం కలుస్తుంటుంది అంటే సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ సల్ఫర్ డయాక్సైడ్ మనం చుట్టూ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఆక్సిజన్తో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది అనమాట. HCl4గా ఏర్పడుతుంది సల్ఫ్యూరిక్ ఆమ్లంగా. ఈ వాహనాల ద్వారా వచ్చిన నైట్రిక్ ఆమ్లము, ఫ్యాక్టరీల ద్వారా వచ్చిన సల్ఫ్యూరిక్ ఆమ్లము, ఈ రెండు కలిసి మేఘాలాగా ఏర్పడి తర్వాత ఆమ్ల వర్షాన్ని తెప్పిస్తాయన్నమాట. ఈ ఆమ్ల వర్షాల ద్వారా చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటంటే ఆమ్ల వర్షాలు మన చేతి మీద పడినప్పుడు స్కిన్ కాలిపోవడము అవి జరుగుతాయి అన్నమాట. మీ ఆమ్ల వర్షాలు పట్టు గుడుగులు వేసుకొని పోతుంటారు కదా, ఆ గుడుగుల హోల్స్ పడిపోయింటాయి. ఆమ్ల వర్షాలు పెట్టుకుంటే హోల్స్ పడిపోయింటాయి. ఆ తర్వాత తాగు నీరు కలుషితం అవుతుంది, పంటలు నష్టమవుతాయి, భూసారం తగ్గిపోతుంది. మీకు తాజ్మహల్ తెలుసు కదా, ఈ తాజ్మహల్ ఫస్ట్ చాలా అందంగా ఉండేది. ఇప్పుడు ఈ ఆమ్ల వర్షాలు చూసి అది తన రంగుని మొత్తం కోల్పోతుంది అన్నమాట. ఈ మొత్తం చారిత్రక కట్టడాలైన తాజ్మహల్ మిగతావన్నీ తమ జీవితకాలాన్ని కోల్పోతున్నాయి అన్నమాట. ఇవి నష్టాలు అన్నమాట ఆమ్ల వర్షాల ద్వారా. చాలా నష్టాలు ఉన్నాయి కదా, సో మనం దీన్ని తగ్గించాలి. నేటి బాగానే రేపు పౌరులు కాబట్టి ఫస్ట్ మనం ఈ ఆమ్ల వర్షాలు కొరవడానికి ఎక్కువ తగ్గించాలంటే ఎక్కువగా ఫస్ట్ ఏంటంటే చెట్లను పెంచాలి. ఏం పెంచాలి? చెట్లను పెంచాలి. ఈ చెట్లు అనేటివి వాతావరణంలో ఉండే విషవాయువుని ఇది పీల్చేసుకుంటుంది అన్నమాట, తగ్గిస్తారు విషవాయువు శాతాన్ని తగ్గించేస్తారు చెట్లు. సో ఇప్పుడు మనం చెట్లను పెంచాలి. ఆ తర్వాత మనం చిన్న చిన్న దూరాలకి వాహనాలు నడిపించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఓ బైకో స్కూటో ఏదో వేసుకొని పోతా ఉన్నారు అన్నమాట. కాబట్టి మనుషుల బద్ధకాన్ని తగ్గించి బస్సు ఎక్కువ దూరం వెళ్ళేటప్పుడే బస్సులు కానీ మోటార్ బైకులు కానీ ఉపయోగించాలి. తక్కువ దూరం నడిచెళ్ళాలన్నమాట. నడిచెళ్తే అప్పుడు ఆ వాహనం నుంచి వాహనాలు ఎక్కువ యూజ్ చేయనప్పుడు విషవాయువు వాహనం నుంచి రాకూడదు. సో వాహనాన్ని మనం ఎక్కువ వాడకాన్ని తగ్గించాలి. సరేనా, ఫస్ట్ చెట్లను ఎక్కువ పెంచాలి, వాహనాలని తగ్గించాలన్నమాట. ఒకవేళ వాహనాన్ని తగ్గించి వాడుకున్నా దాంట్లో నుంచి విషవాయువుని శాతాన్ని తగ్గించాలి. వాడుకున్నా దాంట్లో నుంచి వచ్చే విషవాయువుల శాతాన్ని తగ్గించేలా మనం చేయాలన్నమాట. ఇప్పుడు వాహనాల ద్వారా ఏ వాయువు విడుదల అవుతుంది? వెరీ గుడ్. ఈ నైట్రోజన్ ఆక్సైడ్ ఓజోన్ పొర సంయోగం చెంది నీటిలో కలగడం వల్ల ఏ వాయువు విడుదల అవుతుంది? వెరీ గుడ్ నాన్న. ఈ ఫ్యాక్టరీల ద్వారా ఏం విడుదల అవుతుంది? సల్ఫర్ డయాక్సైడ్. ఇది ఆక్సిజన్తో చెరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ రెండు కలిసి మేఘాలుగా ఏర్పడి ఆమ్ల వర్షాలు అనేది కురుస్తాయి. ఆమ్ల వర్షాల ద్వారా నష్టాలు ఏమేమి జరుగుతున్నాయి? చర్మ వ్యాధులు, చారిత్రక కట్టడాలు నాశనం అవ్వడము, తాగునీరు కలుషితం కావడము, పంట పొలాలు నష్టం జరుగుతున్నాయి అన్నమాట. సో వీటిని మనం తగ్గించాలి కదా. ఏమేమి తగ్గిస్తాయి ఇవి? ఆమ్ల వర్షాలు తగ్గించడానికి ఏ చర్యలు చేస్తారు? చెట్లు ఎక్కువగా పెంచాలన్నమాట. సో కాలుష్యాన్ని తగ్గిద్దాం, చెట్లను ఎక్కువగా పెంచడం, ఆనందంగా